చెప్పలేం. ఈ మధ్య చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఓ రెండు పథకాలు అనౌన్స్ చేసింది, రైతు బీమా, కంటి వెలుగు. మంచి పథకాలు, సరే వాటికి మంచి చెడు తర్వాత ఆలోచిద్దాం. ఈ రెండు స్కీమ్స్కి పబ్లిసిటీ ఇవ్వడం ప్రారంభించినప్పుడు రెండు సెపరేట్ ఏజెన్సీస్కి ఇచ్చారు ఈ బాధ్యతని. సో రైతు బీమాకి ఒక ఏజెన్సీకి, కంటి వెలుగుని ఇంకొక ఏజెన్సీకి. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ పిక్చర్స్ ఏవో ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ని వాడుకొని ఒకటే లేడీకి ఇద్దరు భర్తల ఫోటోలతో రకరకాలుగా అంటే ఫోటోషాప్ చేస్తారు. ఈ ఫొటోస్ని యాజ్ చీజ్గా వాడరు. సో వాడినప్పుడు ఈ మహిళకి ఒక్కొక్క మహిళకి ఇద్దరు భర్తలు అంటగట్టింది ఆ ఏజెన్సీలు రెండు కూడా. సో అసలు నిజమైన భర్త ఎవరు అనేది ఒకటి, పాపం ఆ మహిళ పరిస్థితి ఏంటి, ఆమెని ఎంతమంది సాంఘికంగా వేధిస్తున్నారు ఇటువంటి విచిత్రాలు జరగటం వల్ల. కాబట్టి ఇందులో ప్రభుత్వం తప్పేం లేదు, ఏజెన్సీలు తప్పు కూడా లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ని తీసుకొచ్చి చేశారు. అఫీషియల్స్ ఎవరైతే వీటిని అప్రూవ్ చేస్తారో ఒకసారి గమనించుకోలేదు, అది కూడా ఇద్దరు డిఫరెంట్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు. సో ఇలా వాళ్ళ తప్పేం లేకుండా, ఎవరు తప్పు లేదు ఇందులో, తలాపాపం తలాపిట్లడు. సో అలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక్కొక్కసారి స్టాక్స్ని లేకపోతే ఆ చెప్పిన అనలిస్ట్ని కూడా తిడుతూ ఉంటారు మన వాళ్ళు, ఏమంటే మీరు చెప్పారు అదేమో అక్కడి నుంచి పడిపోయింది ఏం చేయాలి మేము అని. సో అనలిస్ట్ ఏం చేస్తాడు పాపం, అతనేదో అతను థరోగా రీసెర్చ్ చేసి మంచి కంపెనీ అని నమ్మి రికమెండ్ చేస్తాడు. సో సమ్టైమ్స్ కంపెనీ నిర్వాహకం వాళ్ళు కావచ్చు, కొన్నిసార్లు మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ నెలకొంటూ ఉంది కావచ్చు, ఆ స్టాక్స్ పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా మనం చెప్పుకోవచ్చు. అల్టిమేట్లీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పటికప్పుడు మార్కెట్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మన వ్యూహాన్ని మార్చుకోవాలి. లేకపోతే మాత్రం వీ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్స్, ఇన్స్టెడ్ వీల్ మేక్ డీప్ లాసెస్. తర్వాత మార్కెట్ని తిట్టుకున్నా మరొకరిని తిట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు. మార్చుకుంటూ ఉండాలి, మనం మారుతూ ఉండాలి, కాలంతో పాటు మారాలంటాం కదా, అలాగే మార్కెట్లో కూడా మారుతున్న సెంటిమెంట్తో పాటు మనము మారుతూ ఉండాలి. ఆన్ దట్ నోట్ మనం